కృపాభరితుడవైన మా యేసు ప్రభువ, నీ అపారమైన ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలము విశ్వాసుల కుటుంబాలను మీ పాదాల చెందబెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరాన్ని చూపెట్టండి. ముఖ్యంగా వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాలలో ఎన్నో సమస్యలు స్వామి, ఎంతో విచారము, ఎంతో దుఃఖము, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ప్రభ, అనారోగ్యము ఎదిగిన బిడ్డలకు, ఈడొచ్చిన పిల్లలు, ఆడపిల్లలకు, మగబిడ్డలకు వివాహం కాలేదు అనేటటువంటి విచారము ఎంతో ఉంది స్వామి. దయచేసి మీరు కనికరించండి అయ్యా. బిడ్డలకు ఏ వయసులో ఏ ధర్మాలు జరగాలనో, ఆడబిడ్డలకు మగబిడ్డలకు ఆ ధర్మాలు జరుగుటకు మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శాశ్వతమైనటువంటి ప్రేమతో మీరు ప్రేమిస్తున్న దేవుడు, విడవకుండా మీరు కాచి కాపాడుతున్నటువంటి దేవుడయ్యా, దయచేసి మీరు కృప చూపెట్టండి ప్రభా, కృప చూపెట్టండి అయ్యా. ఎందరో కన్నీళ్లతో నీ పాదాలు చెంత మొరపెట్టుకుంటున్నారు. బిడ్డలకన్నిటిని తొడవండి స్వామి. బిడ్డలకు నెమ్మది దయచేయండి. ప్రతి వారు కూడా మీరు సహాయం చేశారని సంతోషంగా నిన్ను మహిమపరచుటకు కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అక్టోబర్ మాసం 20వ తారీఖు 2023 శుక్రవారం. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచన ప్రారంభము. ఆ కాలమున యరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా, యరోబాము తన భార్యతో ఇట్లనెను. ప్రియులరా, గమనించాలి, యరోబాము కుమారుడైన అబీయా, అబీయా అనగా దేవుడే నా తండ్రి అని అర్థం. యరోబాము షోమ్రోనును, యరోబాము బేతేలును, ఈ రెండు ప్రాంతాలు, దాను ప్రాంతము, ఈ ప్రాంతమంతా కూడా ఆయన పాడు చేశాడు. ఆయన బంగారు దూడలను చేసి ఇవే దేవుడని చెప్పాడు. వాటికే బలిపీఠాలను కట్టాడు, వాటికే ధూపము వేశాడు. ఆయన బలిపీఠాలు కట్టి బలులు అర్పించాలన్నా, ధూపం వేయాలన్నా యాజకులు లేరు, లేవీలు లేరు. లేవీ గోత్రం నుండి యాజకులను తీసుకురాలేదు. సామాన్యమైన ప్రజలను యాజకులనిగా చేసి ఆ పనులు చేస్తూ వచ్చాడు. ఒక్కరోజున బలిపీఠం మీద నిలబడి ధూపం వేయటానికి ప్రయత్నం చేసినప్పుడు యూదా నుండి వచ్చిన దైవజనుడు గట్టిగా మందలించాడు. బలిపీఠమా, బలిపీఠమా, నీవు పగిలిపోయి బుగ్గిగా మారి బుగ్గి ఒలికిపోవునగా కానీ చెప్పాడు. యరోబాము చేసిన బుద్ధిహీనమైన పనికి యూదా నుండి వచ్చిన దైవజనుడు పలికిన మాటలకు బలిపీఠము పగిలిపోయాది, దాని మీద ఉన్న బూడిద ఒలికిపోయాది. యరోబాము ఉలిక్కిపడి ఆ దైవజనుణ్ణి, వానిని పట్టుకొనుడి అని చేయి చాపాడు. అతని చెయ్యి ఎండిపోయాది. అయ్యలారా, నన్ను గమనించాలి, తిరిగి అతడు అంటున్నాడు, దయచేసి నా చెయ్యి తిరిగి నాకొచ్చునట్లు ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి అంటే, ఆ దైవజనుడు ప్రార్థన చేయగా తన చెయ్యి మొదటి స్థితికి వచ్చాది. ఈరోజున ప్రియులారా, ఎంతోమంది
యాజకులు కానటువంటి వారిని యాజకులనిగా చేశారు. అంటే సేవకుడు అనేటటువంటి పిలుపు లేదు, చాలామందికి సేవకుని పిలుపు లేదు. ఒక వ్యక్తి సేవ చేయటానికి పిలుపు ముఖ్యం, రెండవది సిద్ధపాటు ముఖ్యం, మూడవది ఎక్కడ పని చేయమన్నాడో దేవుడు అక్కడికి వెళ్ళాలి, నాలుగవది దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పనే చేయాలి. అంతేకాని ఎవరిష్టం వచ్చినట్టు వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు చూడండి, కాస్త పేరు వస్తే ఆ సేవకుడు వెళ్ళి ఏదో ఒక పట్టణంలో పెట్టి ఆ పట్టణంలో ఉన్న సంఘాల్లో ఉన్న ప్రజలందరినీ లాగేసుకుంటాడు. ఇది ఎంత న్యాయము! ఇది వాస్తవంగా దేవుని చిత్తమేనా? లేదు, తమ స్వచిత్తమది. అది తన పేరుకో లేక సంపాదన కొరకో ఆ పనులు వారు చేస్తూ ఉన్నారు. దేవుని పిలుపు ఉండాలి, దేవుడు నిన్ను సిద్ధపరిచి ఉండాలి, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో తెలియాలి, దేవుడు నిన్ను ఎక్కడ పని చేయమన్నాడో తెలిసి ఉండాలి. ఇలాంటి పద్ధతి ప్రకారంగా మనం చేయాలి. ఆ విధంగా కాకుండా మన ఇష్టానుసారంగా దేవుని పని చేస్తూ ఉన్నా చేస్తే యరోబాముగతే బలిపీఠం పగిలిపోతుంది, దాని మీద బూడిద ఒలికిపోతుంది. చాలామంది బలిపీఠం పగిలిపోయాది, పగిలిపోయిన బలిపీఠాల మీద ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, దాని మీద బూడిద ఒలికిపోయాది. అక్కడెవరు కాల్చబడి బూడిద కాలేదు. ఎండిపోయిన చేతులు చాపి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, ఆ చేతుల్లో జీవం లేదు. ఈ ఉదయకాలమందు ఒకవేళ నీవు నీ ఇష్టానుసారంగా వెళ్ళి ఈ పట్టణం అయితే బాగుంటుంది, ఈ ఊరైతే బాగుంటుంది, ఇక్కడ వసతులు బాగుంటాయి, ఇక్కడైతే మా సంస్థ వారు ఈ ఊళ్ళో చేయమన్నారు, ఈ గ్రామంలో చేయమన్నారు, 5,000 నీకు ఇస్తామన్నారు, ఈ సేవ అంతా కూడా దేవునికి ఇష్టం లేని పరిచర్య బాబు, దయచేసి అవి మానండయ్యా, మాని దేవుని చిత్తమేదో తెలుసుకొని నేను ఇదివరకు చెప్పినట్లుగా దేవుని పరిచర్య ప్రారంభించండి. దేవుడు సంతోషిస్తాడు. మోషేని దేవుడు పిలిచాడు, పిలిచి ఆయన మాట మంట ఉన్న ఆ పదలో పిలిచి ఆయన్ను సిద్ధపరిచాడు. కాబట్టి పిలుపు ఉండాలి, దేవుడు నిన్ను సిద్ధపరచాలి, సిద్ధపరిచి నీకు పని ఇవ్వాలి. ఆ పని ఎక్కడ చేయాలనో చెప్పాడు. ఆ తరువాత ఆయన మోషే వెళ్ళి చేసిన కారణాన 2,000,000 మందిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి కనాను దాకా తీసుకెళ్ళాడు. సముద్రము ఎదురొచ్చిన దేవుడు దాన్ని చీల్చి 2 పాయలుగా చేసి ఆరిన నేల వారికి చూపెట్టాడు. కాబట్టి ప్రతి దైవ సేవకుడు గమనించాలి, అయితే ఇతడు షోమ్రోనును బేతేలును వీటిని పాడు చేశాడు అన్న యరోబాము గారు. ఈయనకో కొడుకు పుట్టాడు, ఆయన పేరు అబియా. అబి అంటే దేవుడే నా తండ్రి అని అర్థం. ఈయన పేరు బాగానే పెట్టాడు కొడుకుకి, దేవుడే నా తండ్రి అని. అయితే ఈయన తండ్రి దేవుడుగా కనిపించట్లేదు, దయ్యం ఈయన తండ్రిలాగా కనిపిస్తూ ఉంది. అబియా కాయిలా పడ్డాడు,
యరోబాము కొడుకు కాయలా పడితే, రాజు కొడుకు రోగం వస్తే వైద్యులు కొదవంటారా? చాలామంది వైద్యులే వచ్చి ఉంటారు అతనికి వైద్యం చేయటానికి, రోగం కుదరలేదాయనికి. ప్రియులారా, గమనించాలి, యరోబాము తన భార్యతో ఈ విధంగా చెప్పాడు, నీవు లేచి యరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదనని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తకు అహియా అక్కడ ఉన్నాడు అని చెప్పాడు. రెండవ వచనము చదివాను. యరోబాము భార్యతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, నీవు షిలోహుకు వెళ్ళు, షిలోహు అంటే కావలి గోపురము అని అర్థం. అది కూడా సంఘమే. ఆ షిలోహులో ఉన్న ప్రజలను దేవుడు కాపు కాస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్న బిడ్డల్ని ప్రభు కాపు కాస్తాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, యహోవయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షిస్తాడని. కాబట్టి షిలోహుకు వెళ్ళు, వెళితే అక్కడ నన్ను రాజుగా అభిషేకించినటువంటి ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నీవు ఈ సమాచారాన్ని చెప్పాలి. ఏమని అంటే, మన కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పాలి అని చెప్పాడు. అయితే భార్యని పంపేటప్పుడు మారువేషంతో వెళ్ళు అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, మనము దేవుని కుటుంబానికి వెళ్ళేటప్పుడు మనకున్న సమస్యలో, బాధలో, ఇరుకులో, ఇక్కట్లో కలిగి దైవ సన్నిధానం లేకి దైవజనుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మారువేషాలతో వెళ్ళొద్దండి. అంటే మన జీవితం ఒకలాగా ఉంటుంది, పైకి భక్తిలాగా కనిపిస్తూ ఉంటాం. ఈ మారువేషాల వలన మనం వెళ్తే మన సమస్యలు ఒక్క నాటికి పరిష్కరించబడవు. ఇది జ్ఞాపకం ఉంచుకోనండి. రెండవ వచనం చదివి వినిపించాను. ఆమేన్.